హలో ఆల్. సో ఇప్పుడు నీట్ యూజీ సబ్స్క్రిప్షన్స్ కి అయితే ఇంకా డేట్ పొడిగించారండి. సబ్స్క్రిప్షన్ ప్రైజెస్ ఇంకా ఇప్పుడే ఇంక్రీజ్ అవ్వలేదు, సో ఫార్ వెరీ సూన్ ఇంక్రీజ్ అవుతాయి. మీరు ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీరు ఎన్ని మంత్స్ కైనా తీసుకోవచ్చు, 1 మంత్ నుంచి మీకు 42 మంత్స్ వరకు ఎన్ని మంత్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ అన్అకాడమీ వాళ్ళు మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ నీ 2022 అండ్ 2023 ఆస్పిరెంట్స్ కోసం. అండ్ సో ఫార్ ఇప్పుడైతే బ్యాచెస్ కంటిన్యూ అవుతున్నాయి ఫర్ నీ 2022. అండ్ అన్అకాడమీలో 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ లైవ్ క్లాసెస్, ప్లస్ సెషన్స్, ఇంకా ఐకానిక్ సెషన్స్. సో ఇప్పుడు ఐకానిక్ సెషన్స్ కి ప్లస్ సెషన్స్ కి బ్యాచెస్ ఉంటాయి, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో ఈ 4 సబ్జెక్ట్స్ బ్యాచ్ లో ఒక్కొక్క టీచర్ స్పెషల్ గా తీసుకుంటారు. ఆ తీసుకున్న అప్పుడు మీకు టాపిక్ వైజ్ కవర్ అవుతుంది. సో ఒకరు తీసుకున్న టైంలో ఇంకొకరు తీసుకోరు. సో అలా మీకు టైమింగ్ మెయింటైన్ అవుతుంది, టాపిక్ వైజ్ డిస్కషన్స్ జరుగుతాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేస్తారు, ఎంసెక్యూస్ డిస్కస్ చేస్తారు, మీరు లైవ్ గా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ గెట్ సెట్ టు హిట్ ఎ సెంచురీ ఇన్ నీట్ యూజీ 2022. అండ్ మీరు ఫ్రీ ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఆన్ December 26, 2 PM క్యూరేటెడ్ టెస్ట్ ఉంది. సో యూ కెన్ ఎన్రోల్ ఇట్ ఫర్ ఫ్రీ యాక్చువల్ గా. సో ఇది నా రెఫరల్ కోడ్. అండ్ సో ఫార్ ఇది ఇంటెన్సివ్ కవరేజ్ ఫర్ నీట్ యూజీ 2022. సిలబస్ అయితే 10 పార్ట్స్ గా డివైడ్ చేశారు. సో 5 టెస్ట్ వచ్చి ఎంటైర్ 11th సిలబస్ కవర్ చేస్తుంది, ఇంకొక 5 టెస్ట్ అయితే ఎంటైర్ 12th సిలబస్ కవర్ చేస్తుంది. టోటల్ గా అయితే 10 టెస్ట్ ఉన్నాయి. సో 5 11th వాళ్ళకి, 5 12th వాళ్ళకి. అండ్ ఫ్రీ 10 ఫ్రీ ఫుల్ లెంగ్త్ టెస్ట్ క్యూరేటెడ్ ఫర్ నీట్ యూజీ 2022 ఆస్పిరెంట్స్. మీకు ఫుల్ లెంగ్త్ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది యాజ్ పర్ యూజీ కరికులం. కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు టాపిక్ వైజ్ అనలిటిక్స్ తోటి. అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ అగెన్స్ నీట్ యూజీ ఆస్పిరెంట్స్ అక్రాస్ ఇండియా. అండ్ మీకు హై క్వాలిటీ వీడియోతో సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ టెస్ట్ కి. అండ్ మీకు కంప్లీట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయితే ఇలా ఇస్తారు. అండ్ సో ఫార్ ఈరోజు మన టాపిక్ అయితే ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ గురించి. సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో మనకి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ ఇట్స్ ఎలిమినేషన్ లో మీకు అమోనోటెలిజం, యూరియోటెలిజం, యూరికోటెలిజం ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబులర్ కాలం ప్రకారం ప్రోటోజోవన్స్ కి అయితే కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది, అవి కూడా అమోనియాని ప్రొడ్యూస్ చేస్తాయి, అవి కూడా అమోనోటెలిక్కే. కానీ కాంట్రాక్టైల్ వాక్యూల్ ఏంటంటే మెయిన్ గా ఆస్మో రెగ్యులేషన్. సో అమోనియా ఏంటంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో అమీబా, పారమీషియం ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్. పోరిఫెరాకి అయితే డిఫ్యూజనే, జనరల్ బాడీ సర్ఫేస్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ సైకాన్, ల్యూకాన్ ఇలాగా. సీలెంట్రేటా కూడా జనరల్ బాడీ సర్ఫేస్, సీలెంట్రేటా, టీనోఫోరా కూడా జనరల్ బాడీ సర్ఫేస్, అండ్ ఇవి కూడా అమోనోటెలిక్ హైడ్రా ఎగ్జాంపుల్. అండ్ ప్లాంతి హెల్మెంథిస్ లో అయితే ఫ్లేమ్ సెల్స్ లేదా సొలెనోసైట్స్, ఆ సెల్స్ చూడడానికి స్లిప్పర్ షేప్ లో ఉంటాయి అందుకని సొలెనోసైట్స్ అని పేరు పెట్టారు. సో అండ్ అమోనోటెలిక్ ఇవి కూడా టీనియా, ప్లనేరియా, ఫాసియోలా, లివర్ ఫ్లూక్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెమటోడాలో అయితే హెచ్ షేప్డ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంటుంది, రెన్నెట్ సెల్స్ అంటాం వాటిని. సో ఇవి కూడా అమోనోటెలిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కారస్, రౌండ్ వామ్, హుక్ వామ్ ఇవన్నీ. అండ్ అనలిడాకి అయితే ఒక్కొక్క సెగ్మెంట్ కి పేర్ ఆఫ్ నెఫ్రీడియా ఉంటుంది, అవి అమోనోటెలిక్, ఫెరిటిమా పోస్టుమా అంటే ఎర్త్ వామ్, లీచ్, ఎర్త్ వామ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వీటికి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది యాక్చువల్ గా మెయిన్స్ లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సిడి ఇచ్చారు, ఏది కరెక్ట్ గా అమోనోటెలిక్, యూరియోటెలిక్, యూరికోటెలికో చెప్పాలి. సో ఈ క్వశ్చన్ వైజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఆప్షన్స్ ని ఎక్స్క్లూడ్ చేయాలో చెప్తాను. పీజియన్, సో యూజువల్ గా ఎప్పుడైనా సరే యూరికోటెలిక్ అంటే మాత్రం దాని ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ వైట్ కలర్ పేస్ట్ లోనో లేకపోతే చిన్న పెల్లెట్స్ లోనో ఉంటుంది. సో పీజియన్ అయితే అమోనోటెలిక్ కాదు. సో హ్యూమన్స్ మనం కూడా అమోనోటెలిక్ కాదు. సో కాబట్టి ఈ ఆప్షనే తప్పు. సో ఇది మొత్తమే తీసేయచ్చు. అండ్ ఫ్రాగ్ అండ్ లిజర్డ్స్, సో ఫ్రాగ్, లిజర్డ్స్ కూడా అమోనోటెలిక్ కాదు. లిజర్డ్స్ కి ఎక్స్క్రీటరీ మనకు తెలుసు చాలా చిన్న పెల్లెట్స్ లాగా రిలీజ్ అవుతుంది. అండ్ ఫ్రాగ్ కూడా ఈ రెండు కాదు. ఆక్వాటిక్ ఆంఫిబియా ఇది రైట్. సో ఆక్వాటిక్ ఆంఫిబియన్స్ వచ్చి అమోనోటెలిజమే, వెనకంటే వాటికి ఎక్కువ వాటర్ కావాలి అమోనోటెలిక్ అయితే ఎక్స్క్రీషన్ కి. సో ఈ రెండు ఆప్షన్స్ లోనే ఉంది మనకి ఆన్సర్. సో ఇక్కడ వరకు సిఎండి, ఏ అండ్ బి మనం ఎక్స్క్లూడ్ చేసేసాం.
తర్వాత ఇక్కడ చూద్దాం. సో యూరియోటెలిక్ వచ్చేసరికి సో ఫ్రాగ్ హ్యూమన్స్. సో ఫ్రాగ్ యాక్చువల్గా యూరికోటెలికే అండ్ మనం కూడా యూరికోటెలికే యూరియోటెలికే. సో ఫ్రాగ్ హ్యూమన్స్ బోత్ మనం యూరియా రిలీజ్ చేస్తాం. ఫ్రాగ్కి కూడా కిడ్నీస్ ఉంటాయి, ఫ్రాగ్ కూడా యూరియాని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇది రైట్. మళ్ళీ కింద ఆప్షన్కి చూద్దాం. కాక్రోచ్, కాక్రోచ్ ఈజ్ నాట్ ఎ యూరియోటెలిక్, కాక్రోచ్ అనేది యూరికోటెలిక్. సో ఈ ఆప్షన్ తప్పు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ సి. ఇలా ఒక్కొక్కటి ఎక్స్క్లూడింగ్ మెథడాలజీ వచ్చిందంటే మాత్రం మీరు అనలిటికల్ గా ఆలోచించి ఒక్కొక్క ఆప్షన్ ని ఎక్స్క్లూడ్ చేసి ఫైనల్ గా కరెక్ట్ ఆప్షన్ ని కనుక్కోవచ్చు. అండ్ పీజియన్, లిజర్డ్స్, కాక్రోచెస్ ఇవి యూరికోటెలిక్, కరెక్టే. సో వీటి ఎక్స్క్రీటాన్ని కూడా చూస్తే చాలా చిన్న, చాలా లిటిల్ లైట్ గా ఉంటుంది. ఓకే. అండ్ హైలీ టాక్సిక్ వచ్చి అమోనోటెలిక్, వెరీ లెస్ టాక్సిక్ వచ్చి యూరిక్ యాసిడ్. ఓకే, ఇవి రెండు. సో ఎక్కువ వాటర్ కావాల్సింది అమోనియాకి, తక్కువ అతి తక్కువ వాటర్ కావాల్సింది యూరిక్ యాసిడ్ కి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు వేరే టాపిక్ లో కలుస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా పెట్టండి. సో ఫార్ మాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.